ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో చిత్రం టాక్ వీక్ గా ఉన్నా ఊహించని కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 424 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అన్ని ఏరియాల నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. అత్యంత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా సాహో రూపొందింది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పనిచేశారు. ఒక పక్క ఇది ఇలా ఉంటే మరో పక్క సాహో రిలీజ్ అయ్యి 2 వారాలు దాటిపోయింది. కనీసం తన సినిమాపై తాను కూడా కామెంట్ చేయకుండా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ప్రభాస్ది. పోనీ ప్రభాస్ మీడియాకు దూరంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఇటీవల హైదరాబాద్ లో సన్నిహితులతో కలిసి సాహో సినిమా చూశాడు. రాత్రి గోపీచంద్ కొడుకు పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యాడు. కానీ అన్ని చోట్ల ప్రభాస్ మౌనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. సాహో హిట్ అని చెప్పలేదు, ఫ్లాప్ అని ఒప్పుకోలేదు. పోనీ ఓ వర్గానికి నచ్చింది అని కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేధావులకే అర్థమైంది. యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకుందని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు ప్రభాస్. ఇటీవల మన్మధుడు 2 రిలీజ్ అయి ఫస్ట్ డే నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పుడు నాగార్జున చేసిన కవరింగ్ అంతా ఇంత కాదు. అప్పుడు జనాలకు ఎందుకని మెల్లగా పికప్ అవుతుందని, తన గత సినిమాలకు కూడా ఇలాగే ఫస్ట్ డే కామెంట్స్ వచ్చాయని చాలా చాలా చెప్పుకున్నారు. నాగార్జున ఒక్కరే కాదు, ఏ హీరో అయినా విడుదల తర్వాత తన సినిమాని కాస్తో కూస్తో లేపాలనే చూస్తారు. కొంతమంది సక్సెస్ మీట్లు, సక్సెస్ టూర్లతో హడావుడి చేస్తారు, కలెక్షన్ల లెక్కలు తీస్తారు. కానీ ప్రభాస్ మాత్రం అలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఎవరిని నిందించడం లేదు, తన సినిమాని పొగుడుకోవడం లేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ అందరికీ నచ్చాడు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో చిత్రం టాక్ వీక్ గా ఉన్నా ఊహించని కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 424 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అన్ని ఏరియాల నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. అత్యంత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా సాహో రూపొందింది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పనిచేశారు. ఒక పక్క ఇది ఇలా ఉంటే మరో పక్క సాహో రిలీజ్ అయ్యి 2 వారాలు దాటిపోయింది. కనీసం తన సినిమాపై తాను కూడా కామెంట్ చేయకుండా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ప్రభాస్ది. పోనీ ప్రభాస్ మీడియాకు దూరంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఇటీవల హైదరాబాద్ లో సన్నిహితులతో కలిసి సాహో సినిమా చూశాడు. రాత్రి గోపీచంద్ కొడుకు పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యాడు. కానీ అన్ని చోట్ల ప్రభాస్ మౌనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. సాహో హిట్ అని చెప్పలేదు, ఫ్లాప్ అని ఒప్పుకోలేదు. పోనీ ఓ వర్గానికి నచ్చింది అని కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేధావులకే అర్థమైంది. యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకుందని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు ప్రభాస్. ఇటీవల మన్మధుడు 2 రిలీజ్ అయి ఫస్ట్ డే నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పుడు నాగార్జున చేసిన కవరింగ్ అంతా ఇంత కాదు. అప్పుడు జనాలకు ఎందుకని మెల్లగా పికప్ అవుతుందని, తన గత సినిమాలకు కూడా ఇలాగే ఫస్ట్ డే కామెంట్స్ వచ్చాయని చాలా చాలా చెప్పుకున్నారు. నాగార్జున ఒక్కరే కాదు, ఏ హీరో అయినా విడుదల తర్వాత తన సినిమాని కాస్తో కూస్తో లేపాలనే చూస్తారు. కొంతమంది సక్సెస్ మీట్లు, సక్సెస్ టూర్లతో హడావుడి చేస్తారు, కలెక్షన్ల లెక్కలు తీస్తారు. కానీ ప్రభాస్ మాత్రం అలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఎవరిని నిందించడం లేదు, తన సినిమాని పొగుడుకోవడం లేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ అందరికీ నచ్చాడు.